తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాల్లో రాజకీయ పార్టీ నేతల మాటలు ఏటెక్కుతున్నాయి కాంగ్రెస్ విజయభేరి యాత్రలో పాల్గొంటున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పీచ్లు రాను రాను పదరెక్కుతున్నాయి స్టేషన్ ఖన్పూర్ లో జరిగిన ప్రచార యాత్రలో రేవంత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై ఒక ముఖ్యమంత్రి అయ్యాక రాజయ్య వంటి వారు ఎమ్మెల్యేలు అయ్యాక ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఎమ్మెల్యే రాజయ్య బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి మహిళలకు గౌరవం ఇవ్వాలని సూచించారు వీరిద్దరి గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదని ఎందుకంటే శ్రీహరి భాగవతం గురించి రాజయ్య రాజయ్య భాగవతం గురించి శ్రీహరి చెప్పారని అన్నారు అయితే వీళ్ళిద్దరికీ ఒక సారూప్యత ఉందని వీరిద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసి ఉద్యోగం ఊడగొట్టుకున్నారని అన్నారు వీరి గురించి కేసీఆర్ కు తెలుసు కాబట్టే ఉద్యోగం ఊడగొట్టారన్నారు ఇలాంటి వారిని ఎమ్మెల్యేగా ఎన్నుకుందామా అని అన్నారు కడియం శ్రీహరి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినా ఇక్కడికి డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారని రాజయ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు కానీ వంద పడకల ఆసుపత్రి తీసుకురాలేదని అన్నారు ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి గెలిపిస్తే స్టేషన్ ఖన్పూర్ కు వంద పడకల ఆసుపత్రి డిగ్రీ కాలేజీ తీసుకొస్తామని ఇందుకు తనది గ్యారంటీ అని అన్నారు కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు రాజయ్య కడియం శ్రీహరి ఈ రోజు పిచ్చి కుక్కల్లా సందు సందుకు తిరుగుతున్నారన్నారు ఈ పదేళ్లలో వారు సరిగ్గా పాలన అందించుంటే ఇచ్చిన హామీలు అమలు చేసుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదా అని అన్నారు మాదిగ సామాజిక వర్గానికి మహిళలకు సరైన ప్రాధాన్యత లేదని మండిపడ్డారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు మహిళా మంత్రులు ఉంటారన్నారు యువకులకు ఉద్యోగాలు రావాలన్న ఉద్దేశంతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు కాంగ్రెస్ గెలవకుంటే ఉద్యోగాలు రాని యువత అడవి బాట పట్టే అవకాశం ఉందని హెచ్చరించారు కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయని ఇక కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు ఇళ్లు నిర్మించకుంటే ఐదు లక్షల రూపాయలు అందిస్తామన్నారు ఇస్తామన్నారు కౌలు రైతులకు కూడా భరోసా ఇస్తామన్నారు ఈ రోజు కేసీఆర్ పాలనలో బడికి పోవాల్సిన పన్నెండేళ్ల బాలుడు ఓ చేతిలో బీరు సీసా మరో చేతిలో బిఆర్ఎస్ జెండా పట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మద్యం షాపులు బెల్ట్ షాపులు పెరిగాయని దీంతో ప్రజా సంపదలు దోచుకుంటున్నారని అన్నారు ఇది ఈ రోజు రాష్ట్రంలోని పరిస్థితి అన్నారు ఇక్కడ దద్దమ్మ దయాకర్ రావు ఉన్నాడని విమర్శించారు ఊసరవెల్లి దయాకర్ రావు దద్దమ్మ దయాకర్ రావు దగుల్బాజి దయాకర్ రావు మిత్రదోహి దయాకర్ రావు పార్టీలు ఫిరాయించే దయాకర్ రావు వెన్నుపోటు పొడిచే దయాకర్ రావు అంటూ ఎర్రబెల్లిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మా బిల్లులు రావడం లేదని సర్పంచులు అడిగితే మతున్న ఏ మంత్రైనా ఖాళీ సీసాలు అమ్ముకోవాలని చెబుతారా అంటూ ప్రశ్నించారు సర్పంచులు తమ పరువు కోసం సీసీ రోడ్లు వేస్తే ఇతర అభివృద్ధి పనులు చేస్తే బీరి సీసాలు అమ్ముకోమని చెబుతారా అని విమర్శించారు మొత్తానికి పోలింగ్ డేట్ సమీపించే కొద్దీ నేతల మాటల్లో పదునెక్కుతుండటంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంటోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి